రామస్య అయనం రామాయణం. లోకాభిరాముడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క భవ్య దివ్య అవతారమే శ్రీ రామావతారం. మానవ ధర్మ వ్యవస్థను కాపాడటానికి వచ్చినటువంటి అవతారం. ఈ రామాయణం ఏమిటి అంటే, దీనికి స్కాంద పురాణంలో ఒక చక్కటి శ్లోకం చెప్పారు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి, వేదము చేత ప్రతిపాదించబడినటువంటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నారాయణుడే దశరథ కుమారుడిగా శ్రీరామచంద్రమూర్తిగా అవతరిస్తే ఈ లోకంలో ఆయనను నిత్యం కీర్తించినటువంటి, స్తుతించినటువంటి, వివరించినటువంటి ఆ వేదమే రామాయణ రూపంలో ఈ జగత్తులో అవతరించింది అని స్కందపురాణం చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక్కడ వేదము ఏదైతే చెప్పిందో, వేదమునందు ప్రతిపాదించబడినటువంటిదే చరిత్ర రూపంలో ఒక మంచి కథను జోడించి రామాయణ రూపంలో ఒక గొప్ప భాగ్యాన్ని మనకిచ్చారు. ఇది ప్రాచేత సాదాసీత్ అన్నారు. ప్రచేతసుడు అనేటువంటి ఒక మహర్షి, వారికి చెందినటువంటి గణము ఋషిగణము, ఆ ఋషిగణానికి చెందినటువంటి వాడే వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి మహర్షికి నారదుడొచ్చి ఉపదేశం చేస్తే, నారద ఉపదేశం వల్ల కూర్చొని రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాసినట్టుగా రామాయణం చెబుతోంది. రామాయణం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది సంస్కృతంలో? ఎందుకంటే మొదలు సంస్కృతం. దీనికి మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, ఎంతో పరిశోధన చేసి రామాయణం మీద. 1,30,47,000 చిల్లర సంవత్సరాలు అంటే, ఈ లెక్కలో కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు కానీ వారు అలా చెప్పేశారు. ఎప్పుడు ఇది 28వ మహాయుగం అమ్మా. ఇప్పుడు మనకు ఉన్నది కలియుగం. ఈ కలియుగం కూడా ఎప్పటిది అంటే, 28వ మహాయుగంలో 3 యుగాలు దాటిపోతే వచ్చిన 4వ యుగం కలియుగం. మళ్ళీ ఈ కలి తరువాత ఏమవుతుంది, 29వ మహాయుగం మొదలవుతుంది. అలా 71 మహాయుగాలు కావాలి. అలా అయితే మళ్ళీ మన్వంతరము ఆ లెక్క వేరమ్మ. కాబట్టి ఇలా లెక్క పెడితే రామావతారం వచ్చింది ఎప్పుడు అంటే, ఇప్పుడున్నటువంటి పురాణ ఆధారాల లెక్కను చూస్తే రామావతారం వచ్చింది 24వ మహాయుగం. అది విలంబినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం నవమి తిథి. ఇలా చూస్తే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇది హే విలంబి కదా, రాబోయేది విలంబినామ సంవత్సరం. ఉగాదికి విలంబినామ సంవత్సరమే. ఆ విలంబినామ సంవత్సరంలోనే భగవానుడైనటువంటి రామభద్రుడు. అలా లెక్క పెడితే 1,00,000 చిల్లర సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి అటువంటి మరి రామాయణం మరి ఆధునికులు చెబుతున్నటువంటి చరిత్ర. మనకంతా 5,000-6,000 సంవత్సరాలు, రాతియుగము, శిలాయుగము, మానవయుగము, ఇది ఈ చరిత్రలో చెబుతున్నారు. మరి పురాణములకు ఈ చరిత్రకు పొంతన కుదురుతున్నదా? తప్పకుండా ఆలోచన చేస్తే ఉందమ్మా. వీళ్ళు చెబుతున్నటువంటిది, వీళ్ళు ఎంతసేపు BC AD ఇదే మాట్లాడతారు, కానీ అంతకు ముందే మన సంస్కృతి ఉంది. అంతకు ముందే భారతదేశంలో ఒక అఖండమైనటువంటి భారతావని అంటే, ఇప్పుడు విభజించిన తర్వాత భారతదేశాన్ని మీరు చూడొద్దు. చైనా కానీ, బర్మా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇంకా ఆ పక్కన ప్రాంతాలకు వెళితే ఎన్ని ప్రాంతాలమ్మా భారతదేశం మీ. అమెరికా లాంటి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో అవి కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉండి ఉంటాయి. లేకపోతే ఒరేగాన్ అనేటువంటి స్టేట్లో శ్రీచక్రం వేసింది. అది ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమని చెప్తున్నారు అమెరికాలో.
ఎవరు వేసింటారు అక్కడికి అప్పుడు ఆ సమయంలో వెళ్ళి? అది మానవులు వేస్తే వచ్చింది కాదు, అంత మైళ్ళల్లో ఎలా వేస్తారు? కాదు అట. కాబట్టి బాగా ఆలోచన చేస్తే ఆధునికుల యొక్క పరిశోధనలకు దీనికి, అయితే ఆ మధ్య నాసా వారు కానీ లేకపోతే అయోధ్యలో పురావస్తు శాఖ వారు కానీ కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని చక్కనైనటువంటి అది చేసి రామావతారం ఉంది అని, ఇవన్నిటికంటే ముఖ్యంగా కూడా రామావతారం ఉందా లేదా అంటే ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి సరయూ నదే సాక్ష్యం అంటారు. ఆ నది అయితే ఇప్పటిది కాదు. కాబట్టి రామాయణం జరిగింది, రాముడు ఉన్నాడు. అటువంటి రామాయణాన్ని రామావతారం అయిన తరువాత వాల్మీకి రాశాడమ్మా. ఈ వాల్మీకి ఇచ్చినటువంటిది మరి ఇన్ని రోజులు దీన్ని ఎలా చేతిరాతలతో ఎలా, ఒకప్పుడు చేతిరాతలు లేవు, మైండ్లో పెట్టుకునేవారు. అలా మైండ్లో పెట్టుకొని అది వ్యక్తమైంది మనకు రామాయణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. సంస్కృతంలో రామాయణం 24,000 శ్లోకాలు మొత్తం, 24,000 శ్లోకములతో, దాదాపుగా 500కు పైగా సర్గలతో, ఉపాఖ్యానాలతో, 7 కాండములతో, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండ, ఉత్తరకాండ, 7 కాండలు, 500 సర్గలు, అద్భుతమైనటువంటి గాథ రామాయణాన్ని మనకు అందించారు. ఇది సంస్కృతంలో ఉన్నది. మరి ఈ సంస్కృతంలో ఉన్న రామాయణమునే తెలుగులో రాశారు. తెలుగులో దాదాపు నాకు తెలిసి ఒక 40-45 పైగా రామాయణాలు ఉన్నాయమ్మా. మరి ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలని పెడుతున్నారేమో కానీ, మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో నాకు కనిపించట్లే తెలుగు రామాయణాల మీద. ఎన్ని రామాయణాలు ఉన్నాయమ్మా తెలుగులో? గోనబుద్ధారెడ్డి దగ్గర నుంచి వావికులను సుబ్బారావు గారు, కవి సమ్రాట విశ్వనాథ సత్యనారాయణ గారు, మొల్ల రామాయణము, శేషాచల రామాయణము, తర్వాత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, వాసుదేవ రామ, ఇలా చాలా ఉన్నాయమ్మ రామాయణాలు. మరి ఈ రామాయణాలు ఆ రామాయణం ఒకటేనా అంటే, తెలుగులో వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని భాస్కర రామాయణము అని, వావికులను సుబ్బారావు గారి మందరము అని ఇలా చాలా వచ్చాయమ్మా. కానీ తెలుగులో ఏమైపోయింది అంటే, జానపద సాహిత్యంలో జానపద రామాయణాలు కూడా ఉన్నాయి. ద్విపద రామాయణము, తందనాన రామాయణము, ఇలా రామాయణాలు మళ్ళీ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ సంస్కృతంలోనే కాదు, అచ్చ తెలుగు భాషలో కూడా, గ్రామ్యంలో కూడా వెళ్ళిపోయింది, బుర్రకథల్లోకి వెళ్ళిపోయింది రామాయణము, హరికథల్లోకి వెళ్ళిపోయింది రామాయణము, ద్విపదగాథల్లోకి వెళ్ళిపోయింది రామాయణం, అన్ని చోట్ల రామాయణం వెళ్ళిపోయింది. ఇవన్నిటికీ ఆధారం ఏమిటి అంటే వాల్మీకి రామాయణమే. కాబట్టి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటిదే అసలైనటువంటి కథ. ఇది తెలుగులోకి వచ్చేసరికి తెలుగు నేటివిటీని, తెలుగు వేటిని కవులు కొన్ని స్వేచ్ఛగా వర్ణించారు. కాబట్టి దానితో ఈ రామాయణము ఆ రామాయణాలు తేడా అనిపిస్తాయి. కానీ రామకథ మాత్రం ఒక్కటే. కొన్ని కవులు స్వచ్ఛందంగా వర్ణించుకున్నారు, కానీ రామాయణం అంతా ఒక్కటే. అది తెలుగులోనైనా, ఒరియాలోనైనా, మరాఠీలోనైనా, సంస్కృతంలోనైనా, లేకపోతే ఎక్కడైనా రామాయణం ఒకటే. మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడి యొక్క భవ్య దివ్య గాథ రామాయణము. అన్ని భాషల్లో ఉన్న రామాయణం ఒకటే, కానీ మూలానికి కొద్దిగా తేడా ఉంటుందేమో, కానీ కథ మాత్రం ఒక్కటే, అదే రామకథ.